హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మిల్క్ మేడ్ ఈ కండెన్స్డ్ మిల్క్ ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ బౌల్ని కూడా ముందుగా మనం మంచినీళ్ళు పోసి ఒక్కసారి అలాగా కడిగి పారబోసి ఇలాగా ఇలాగ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలు బాగా కాగాలి బాగా కాగిన తర్వాత అందులో వచ్చే మిగడని కూడా మనం స్పూన్తో పెట్టుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి పాలల్లో పాలని చిక్కబడేటట్లు చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా మనము పాలని కలుపుకుంటూ ఉండాలి పాలు ఇలా బాగా కాగి రెండు పొంగులు వచ్చేదాకా కాగబెట్టిన తర్వాత ఇలా కలిపి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి సుమారుగా యాభై గ్రాముల పంచదారని సరిపోతుంది ఈ పంచదార కలిపి బాగా కరగనిచ్చుకుంటా పక్కనే ఉండి దగ్గర కలుపుకుంటూ ఉండాలి పంచదార కలిపిన కొద్దిసేపటికి మనకి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా కలర్ కూడా మారుతూ ఉంది దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలన్నీ బాగా చిక్కపడి మనం ఎన్ని పాలైతే పోసామో అందులో హాఫ్ వచ్చేంత వరకు మనము కలబెట్టుకుంటూ ఉండాలి అవి చిక్కగా రావాలి ఈ విధంగా గిన్నెకి సైడ్గా వచ్చింది కూడా మనం ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుతున్నట్టయితే పాలు తొందరగా చిక్కబడతాయి పాలు బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వన్ లీటర్ మిల్క్ యాడ్ చేస్తే మనకి హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు బేకింగ్ పౌడర్ కలపగానే మనకి పాలు అన్ని ఒక నూరగనురగగా అలాగా వచ్చేస్తాయి ఇది ఖచ్చితంగా కంటిన్యూస్గా మనం త్రీ టు ఫోర్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పాలల్లో ఉండలు అవి రాకుండా పాలు కరెక్ట్ టెక్స్చర్కి కి వచ్చేస్తాయి చూడండి ఇలా కలిపిన తర్వాత పాలు కూడా ఎంత చిక్కబడ్డాయో అంతే మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకొని ఒక గాజు సీసాలో అలాగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది సరే కాబట్టి ఫ్రెండ్స్ మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి